సిటీలో ఈదురుగాలులతో కూడిన వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల ధాటికి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 4 కార్లు ధ్వంసమయ్యాయి. కుకట్పల్లి, గాంధీనగర్, వెంగళరావు పార్క్ సమీపంలోని చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. లక్డికపూల్ మాసప్ ట్యాంక్ వద్ద హోర్డింగ్లు కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీ స్టేడియంలో సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పరిశీలించారు. స్టేడియంలో సహాయక చర్యలు చేపట్టాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఆదేశించారు కిషోర్. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి టవర్ ఒకటి కూలడం జరిగింది, ఫ్లడ్ లైట్కి సంబంధించినటువంటిది. ఈ ఘటనలో ఒక జీఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ మృతి చెందడం జరిగింది, సుబ్రహ్మణ్యం గారు మృతి చెందడం జరిగింది. ఇంకొక ఎంప్లాయీ కూడా దీంట్లో గాయపడడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించాము. ఈరోజు సిటీ వైడ్గా వచ్చినటువంటి గస్టీ విండ్స్ అండ్ సడన్ రెయిన్ వల్ల దాదాపు 45 కాల్స్ అటెండ్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల ట్రీ ఫాల్స్, స్ట్రక్చరల్ కొలాప్సెస్, వాటర్ స్టాగ్నేషన్స్ ఇలా చిన్న చిన్నవి చాలా వచ్చాయి. 8 డిఆర్ఎఫ్ బృందాలు ఫీల్డ్లో ఉన్నాయి. అందరూ కూడా బిఫోర్ ది ఫస్ట్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇవన్నీ కూడా కాల్స్ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చరల్ కొలాప్స్ మీరు చూసినట్టయితే కంప్లీట్గా కొలాప్స్ అవడం వల్ల దీన్ని ఇప్పుడే టచ్ చేయడం జరగదు. ఈ ఏరియా మొత్తాన్ని కార్డన్ ఆఫ్ చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఫస్ట్ లైట్ తర్వాత అప్రాప్రియేట్ హెవీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అప్పుడు సేఫ్గా ఉందని భావించిన తర్వాతనే ఈ ఏరియాని క్లియర్ చేయడం జరుగుతుంది.